हाय हेलो वेलकम टू आवर चैनल। अलनाटी मेटी सिंगर प्रमुख नेपथ्य गायनी वाणी जयराम गारू शनिवार रोज मरणिंचिन विषयं मनंदरिकी तेलिसिंदे। ई विषयं तेलिसि आवड अभिमानुलंता कूडा कन्नीरु मुन्नीरु अवुतुन्नारु। वाणी जयराम गारू 20,000 पैगा पाटलु पाडारु। ఇదిలా ఉండగా ఆవిడది హత్య అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి। నిజంగా ఇవిడది హత్యనా కాదా అనే విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం। సింగర్ వాణి జయరామ్ 77 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు। ఈమె మృతిపై చాలామంది అనుమానపడుతున్నారు, ఎందుకంటే ఆమె చనిపోయే టైంకి ఆమె మొహంపై గాయాలు ఉండి రక్తపు మడుగుల్లో అచేతన స్థితిలో పడిపోయి ఉండడం। ఈ కారణంగా ఆమె మృతిపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। ఇక వాణి జయరామ్ ఇంట్లో ఎన్నో రోజుల నుండి పనిమనిషిగా చేస్తున్న ఆ వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం పనిమనిషి ఎప్పటిలాగే వాణి జయరామ్ ఇంటికి పనిచేయడానికి వచ్చిందట। అయితే ఆ టైంకి ఎంతసేపు డోర్ కొట్టినా కూడా వాణి జయరామ్ గారు స్పందించకపోవడంతో భయపడిపోయి పని మనిషి వాణి జయరామ్ బంధువులకు ఫోన్ చేసిందట। పొరిమాలు పోట అది ఎత్తి వీటిలో వచ్చి సాయంకాలం 7:30 నా ఫోన్ పడ్డా, సెల్లు కేకదు, సెల్లు వాయినారు సొన్నాను, బ్యాటరీ కాలీల 10:30 10:30 వంద బెల్ వచ్చి 5 బెల్ వచ్చి அவங்க దొరకల, నా ఫోన్ పడ్డా, எங்க హస్బెండ్ ఫోన్ పడ్డారు, అదుకు அவங்க దొరకల, అదకప్పుడు కీడ వంద నా వంద அவங்க కీడ அந்த మాలేజ్ అమ్మట కంప్లీట్ చేసుకున్నాను। వాణి జయరామ్ సోదరి వచ్చి డూప్లికేట్ కీతో డోర్ తెరిచి ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వాణి జయరామ్ గారు తన బెడ్రూమ్లో మొహంపై గాయాలతో రక్తపు మడుగుల్లో పడి ఉందట। అప్పటికే ఆమె మరణించింది। దాంతో పోలీసులకు ఆమె సోదరి ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగారు। వాణి జయరామ్ పిల్లలు లేకపోవడంతో ఆమె భర్త చనిపోయినప్పటి నుండి ఒంటరిగానే ఉంటుంది, తనకి చేదోడు వాదోడుగా పనిమనిషి ఉంటుంది। అయితే మొహంపై గాయాలు ఉండడంతో చాలామందికి ఆమెది సహజ మరణమేనా లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। ఫోరెన్సిక్ నిపుణులు కూడా వాణి జయరామ్ ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అన్వేషించారు। వాణి జయరామ్ భౌతిక దేహానికి పోస్టుమార్టం నిర్వహించాక ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ఏమని వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే। ఇక రిపోర్ట్లో ఆమెను హత్య చేశారా లేక సహజ మరణమా అనేది తెలియాల్సి ఉంది।